హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన నైన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. కేసీఆర్ను కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కలిసి నడుస్తాం. లోకసభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్ఎస్ జట్టు, కేసీఆర్ నివాసానికి ఆర్ఎస్ ప్రవీణ్ బృందము. సుమారు 3 గంటల పాటు చర్చలు. సీట్లు సర్దుబాటుపై 1-2 రోజుల్లో సృష్టత. నాగర్ కర్నూలు స్థానాన్ని ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత. లౌకిత్వాన్ని కాపాడేందుకు పొత్తు అని సంయుక్త ప్రకటన. ఇప్పుడు కేసీఆర్ను కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంటంటే, కేసీఆర్ దగ్గరకు వచ్చి నాగర్ కర్నూలు నుంచి లోకసభకు అక్కడ పోటీ చేయాలని ఇక్కడ కేసీఆర్ దగ్గరకు వచ్చి ఈ ఇద్దరు మిత్రపక్షంగా కలవడం జరిగింది. అక్కడ మాయావతి లోకసభ ఎన్నికల్లో బీఎస్పీతో ఆర్ఎస్ జట్టు, తర్వాత కేసీఆర్ జట్టు, ఈ రెండు నివాసానికి ఆర్ఎస్ ప్రవీణ్ బృందము సుమారు 3 గంటల పాటు చర్చలు జరిపి నాగర్ కర్నూలు స్థానాన్ని ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత లౌకిత్వాన్ని కాపాడేందుకు పొత్తు అని సంయుక్త ప్రకటన. అంటే చంద్రశేఖరరావు గారిని కారును ఏనుగు వచ్చి అడిగింది. అంటే ఈ ఏనుగు వచ్చి కారు మీద పడితే ఆ కారు ఉంటుందా, లేకపోతే కారు వచ్చి ఏనుగు మీద ఎక్కుతుందా? ఈ రెండు మిత్రపక్షంతో కాంగ్రెస్ని ఏదో అధోగతి పట్టించాలని ప్లాన్ వేసుకున్నారు కాబట్టి ఏమీ చెయ్యలేరు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. కారు ఎప్పుడో షెడ్డుకు పోయింది, అది బయటికి రాదు. అది బయటికి రావాలంటే దానికి సరి అయిన మెకానిక్ దొరకాలి. ఆ మెకానిక్ మంచిగా ఇంజన్ చేసేటట్టు, బోరు చేసేటట్టు తెలంగాణ ప్రజలను మెచ్చి తిరిగి మళ్ళా వీళ్ళ విధి విధానాన్ని మనసులో నుంచి మేము ఓడిపోయాము, రాష్ట్ర ప్రజలకు మళ్ళా తిరిగి ఏం చేయాలి, మంచి చేయాలనే ప్లాన్ ఉండి రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా అనుసరించి అనుకూలతను బట్టే రేపటి రోజున మళ్ళా రావడానికి అవకాశము, లేకపోతే భూస్థాపితము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఏనుగు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండని, తర్వాత మాయావతి ఉండని, ఏ పార్టీతో కలిసినా బీఆర్ఎస్కు పొత్తు కుదరదు. ఆ కుటుంబ పరిపాలనతో ఎవరు పొత్తు చెయ్యరు, చేసినా ముంగల పడనీయరు. వాళ్లకు వాళ్ళే మించి ఒక ఎలాంటి స్థానంలో ఉంటారంటే, పై చెయ్యి వాళ్ళదనే స్థానాన్ని గమనించి వాళ్ళ మాటలు, వాళ్ళ విధి విధానాలు ఎవరికి అర్థం కావు, రానివ్వరు, దరిదాపులా తొక్కి పాడేస్తారు. నాగర్ కర్నూలు లోకసభ స్థానం నుంచి పోటీలో ఉంటానని చెప్పి ప్రవీణ్ కుమార్ మంగళవారము కేసీఆర్ ఇంట్లో నందీనగర్లో చెప్పడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు ఇళ్లను అవినీతి పాలనను గమనించి వీళ్లకు ఏమి చేస్తారనేది మీ చేతుల్లో ఉంది, మీదే నిర్ణయం.